శతమానం భవతి సదా యః పురః సురేంద్రయ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. యజమానస్య రాజముఖే రాజస్వామిరస్తు. ఈ శ్రమంతా కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది ప్రజల సౌకర్యార్థమే. గతంలో మీకంతా కూడా తెలుసు, 5 సంవత్సరాలు విచ్చలవిడిగా యథేచ్ఛగా ఈ అక్రమ ఇసుక రవాణా ఒక మాఫియాతో చేయబడింది. ప్రభుత్వమే మాఫియాకు ఒక లీడర్గా వ్యవహరించింది. మరి ఇదే ప్రాంతంలో అక్రమంగా ఇసుక క్వారీయింగ్ చేశారని చెప్పి దాదాపు 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి కోర్టు ద్వారా ఫైన్ కూడా వేయడం జరిగింది. అదే అదే మరి ఈ ప్రాంతమే కదా, ఇదంతా అదే కదా, ఇదంతా కృష్ణానది. మరోవైపు ప్రభుత్వం కూడా కొంచెం చూస్తుంటే గత ప్రభుత్వం చేసినటువంటి నాయకులు కూడా ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు ఏ విధంగా చూడచ్చు, అంటే ఇసుకకి సంబంధించేటువంటి అంటే లోటు ఉంది పూర్తిగా. ఈరోజు ఈ ప్రభుత్వం మీద కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వారు వ్యాఖ్యలు చేయడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా మాఫియా ద్వారా ప్రభుత్వమే మాఫియాగా మారి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుంది కాబట్టి దాని నుంచి అధిగమించి ఈ బాలారిస్టాలన్నీ కూడా తొలగించుకొని ఈరోజు నూతన ఇసుక విధానాన్ని మొదలుపెట్టాం. ఇది కేవలం ప్రజలకు అందుబాటులో ఎక్కితే వల్ల ఎంతంటే అంత రేటుకు మనము వారిని శిక్షించే విధంగా అమ్మకూడదు. ఈ మాఫియా శకమంతా కూడా పోవాల, ఇది ప్రజాస్వామ్యయుతంగా అందరికీ కూడా అందుబాటులో ఎక్కువాలని చెప్పి ప్రభుత్వం చాలా కష్టించి నూతన ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది. తప్పనిసరిగా ఇది బాలారిస్టాలన్నీ కూడా అధిగమించి తప్పనిసరిగా ఈ నెలాఖరు లోపల ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడేదో 50 దాకా ఇలాంటి రీచ్లు ఉన్నాయి, దీన్ని 200 దాకా తీసుకురావాలని చెప్పి మా అధికారులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లు వారి అధికార యంత్రాంగం అంతా కూడా దీని మీద దృష్టి సారించి వాళ్ళు చాలా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మద్దతుగా ఈ మా డిపార్ట్మెంట్కు మద్దతుగా నిలిచి ఈ దీన్ని సక్సెస్ చేయడానికి దోహదపడుతూ ఉన్నారు. వారికి మా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్ గోపాల్ గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇంకా మనం ఈ నెలాఖరు వరకు బాగా కష్టపడి ఇక్కడ ప్రతి రీచ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టడం, వేప్ జీల్ పెట్టడం ఇవన్నీ కూడా చేసి పూర్తిగా ఇది ఒక సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఈ ఇసుక రవాణా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ నెలాఖరు లోపల అవన్నీ కూడా అమలులోకి తీసుకొస్తాం. సార్, మరోవైపు చూసుకుంటే టెక్నికల్గా చూసుకుంటే అంటే ఆన్లైన్లో కూడా ఇసుకనికి సంబంధించినట్టు అందుబాటులో ఉండే విధంగా కూడా తీసుకుని ఎటువంటి చర్యలు చేపట్టారు? ఆన్లైన్లోనే కాదు, ఒకవేళ కొంత తెలివితేటలు లేకుండానో చదువు లేకుండానో గ్రామాల్లో నివసించే వారికి ఇసుక అవసరమైతే వాళ్ళు తహసీల్దార్ను సంప్రదించవచ్చు, లేదా మీ సేవ లేకపోయి అడగచ్చు, లేదా నేరుగా ఇసుకరీచే దగ్గర వచ్చి కూడా ఇక్కడున్న అధికార యంత్రాంగాన్ని సంప్రదించవచ్చు. తప్పకుండా అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా వివిధ రకాల
ఫెసిలిటీని కలిగించడం జరిగింది. సార్ రైతులకు సంబంధించి అంటే రైతుల దగ్గర నుంచి కూడా భూములకు తీసుకునే ముందు కూడా ఏపీ ఎండిసి ద్వారా అంటే కార్పొరేషన్ ద్వారా కూడా చర్యలు కూడా చేపడతాయి, ఎటువంటి చర్యలు చేపడతాయి? ఏపీ ఎండిసి భూములు అంటే ఇది డీకాస్టింగ్, ఇప్పుడు ఏటి పక్కన ఉంటుంది, ఈ రివర్ సైడ్ అంతా మెటల్ వేస్తారు, ఆ మెటల్ అన్నీ తీసుకుంటే మళ్ళా అది వ్యవసాయానికి ఉపయోగంగా ఉంటుంది. అలాంటి కాస్టింగ్ ఉండే దగ్గర డీకాస్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తా ఉన్నాం. ప్రతి క్యూబిక్ మీటర్కు వాళ్ళకి 40 రూపాయలు ఇస్తాం, అంటే ఒక 60 రూపాయలు ప్రతి టన్నుకు 40 రూపాయలు ఇస్తాం. ఈరోజు సెప్టెంబర్ 5 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఇసుక ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ ద్వారా వినియోగదారులకి సక్రమంగా ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో ఇసుక కోట్లాది రూపాయలు దడారులు, కొంతమంది ఇసుక మాఫియా వారు కోట్లాది రూపాయలు సంపాదించి ఆనాటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కాకుండా ప్రజల్లో కూడా ఒక అయోమయాన్ని సృష్టించారు. ఇవాళ అలా కాకుండా ప్రతి వినియోగదారుడికి కూడా ఇసుక అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఒక టన్నుకి 375 రూపాయలు, 4 రూపాయలు 90 రూపాయలు చొప్పున ఆన్లైన్ ద్వారా ఒక యాప్ను క్రియేట్ చేసి ఆన్లైన్ ద్వారా ఇసుకని ఇవ్వాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కూడా ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషమైన విషయం. ఇది నిజంగా ఇసుక అనేది చాలా అత్యవసరం. ఇవాళ ప్రజలు ఇవాళ గత 3 మాసాలుగా కొంతవరకు ఇబ్బందికి గురైనప్పుడు కూడా మరి 3 మాసాల తర్వాతనే మంచి పథకాన్ని ఇవాళ ప్రవేశపెట్టి ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇవాళ మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, మైనింగ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ద్వారా ఈ కృష్ణా జిల్లా చెవిటిగల్లి రీచ్లో ఈ పథకాన్ని ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. తప్పకుండా నేటి నుండి ఇసుక విధానంలో ఎటువంటి లోటుపాటు లేకుండా సక్రమంగా ఇసుక వినియోగదారునికి అందుతుందని చెప్పిన ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఇసుక తీసుకురావడంలో తప్పకుండా సఫలీకృతవుతుంది. కాబట్టి ఇవాళ నుంచి ఎవరు కూడా ఇసుక అనేది దళారులకి మధ్య మధ్య డబ్బు చెల్లించి అధిక ధరలు కొనడం అనేది కూడా లేకుండా ఆన్లైన్ ద్వారా తీసుకోవడం అనేది కూడా ఇసుక నిజంగా ఎవరికైతే అవసరమో వారికి చెల్లుతుంది, వారికి అందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో పేరుకి ఉచిత ఇసుక విధానం, కానీ అంతా అవకతవకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కనుసన్నల్లోనే అది జరిగింది. ప్రభుత్వానికి చిల్లిగా ఆదాయం రాకుండా సహజ వనరులన్నీ దోచుతున్నారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజలకి సరసమైన ధరల్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, అంటే మనం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, అన్నీ సమన్వయపరుచుకునే రీతిలో చేస్తూ ఉన్నాం. గడిచిన 3 మాసాలు బట్టి ఎక్కడ ఇల్లీగల్ క్వారీకి కానీ ఇంకో దానికి కానీ ఎక్కడ అవకాశం దొరకలేదు. కాబట్టే కొంత ఇసుక షార్టేజ్ వచ్చిన మాట నిజం. ఇప్పుడు ఆ పరిస్థితిని వచ్చే 10 రోజుల్లో 15 రోజుల్లో పూర్తిగా అధిగమించే పరిస్థితి. దానికి తొలుతుగా నందిగా నియోజకవర్గంలో ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ ఈరోజు ర్యాంప్ ప్రారంభమైంది, ఇప్పుడు ఈరోజే 40 ప్రారంభమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం మొత్తం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు స్టే ఇచ్చినందువల్ల అక్కడ ప్రారంభం కావట్లేదు. కాబట్టి అటు ప్రాంతానికి సంబంధించిన ఇసుక సరఫరా కూడా ఇక్కడ నుంచి అవ్వాల్సింది. కాబట్టి ఇసుక్కి మొదట్లో కొంత ఒత్తిడి ఉండే మాట వాస్తవం. తగు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. చూసుకుంటే కానీ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్న చూస్తుంటే ఇసుక కొరత వచ్చేసింది, పూర్తిగా అంత ఉపాధి కోల్పోతున్నారు అంటూ చేస్తుంది, వాటిని ఏ విధంగా చూడొచ్చు? అంటే గతంలో ఫ్రీగా ఇసుక ఇచ్చాం మేము, మా ఇసుక పాలసీకి సంబంధించి ఇక్కడ ఏమి అంటే ఇప్పుడు అమలు జరుగుతున్న ఇసుక పాలసీలో సంబంధించి ఇబ్బంది కలుగుతుందంటూ చేస్తాను, వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? పేరుకు ఫ్రీ, అన్ని ర్యాంపులు వాళ్ళకు అనుసరణలోనే, లోడింగ్లు అన్నీ వాళ్ళ దగ్గరే, దోచుతున్నారు తప్పితే అదే ఉచిత ఇసుక విధానం కాదు. అది ఏ ఒక్క ర్యాంపు కూడా సాధారణ వ్యక్తుల చేతిలోనే ఎవరి చేతిలో ఉంది? అసలు దానికంటూ ఒక విధానం ఉందా? అది కేవలం దోపిడీ విధానమే.